వందనాలు. ఈరోజు సాయంత్రం వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి ఆరాధన చేయడానికి దేవుడు మంచి యొక్క అనుభవాన్ని ప్రసారించినందుకు దేవునికి వేలాది వందనాలు. గత రోజుల్లో దేవుని యొక్క వాక్యంలో నుంచి అనేక విషయాలు మనం నేర్చుకొని వచ్చాం. అందరికీ గుర్తుందని నేను ఆశించుచున్నాను. 13 అద్భుతాల గురించి చెప్పారు, యూదా పత్రికలో నుంచి చెప్పారు, విశ్వాసంలో నుంచి చెప్పారు. ఈరోజు నేను యోసేపు గురించి కొన్ని విషయాలు చెప్పడానికి ఆశపడుతున్నాను. యోసేపు ఆది కాండములో ఉన్న యోసేపు గురించి కొన్ని విషయాలు, ఆదివారం రోజు దీని గురించి కొద్దిగా నేను తాకి వెళ్ళాను, కానీ దానిని కొద్దిగా కొనసాగించి చెప్పడానికి ఆశపడుతున్నాను. అందరికీ యోసేపు గురించి తెలుసా? ఎవరు చెప్పలేదు. స్తోత్రం. యోసేపు యొక్క జీవితం గురించి మనం కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. యోసేపు గురించి మనం చూస్తే ఆది కాండంలో రాయబడి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. యోసేపు యొక్క జీవితాన్ని మనం చదివితే యోసేపు యేసుక్రీస్తు వారికి నిదర్శనగా కనిపించుచున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. యోసేపు తన జీవితములో జరిగిన కొన్ని సన్నివేశాలు యేసయ్యకు కూడా తన జీవితంలో కూడా జరిగినట్లా మనం ఏం చేయవచ్చు, కలిపి చదవచ్చు. ఉన్నారా? హల్లెలూయా. అందుకే మనం తెలుసుకోవాల్సిన విషయము, యోసేపు యేసుక్రీస్తు వారికి నిదర్శనగా ఏ రీతిగా అయ్యారో దాంట్లో కొన్ని విషయాలు చెప్పుకు వెళ్ళడానికి నేను ఆశపడుతున్నాను. అందుకే అందరం మనం ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. ఆది కాండం 30 అధ్యాయం దాని 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆది కాండం 30 అధ్యాయం 22వ వచనం. చూసారా? తర్వాత నిందలు తొలగించనని ప్రైజ్ ది లార్డ్ యోసేపు అని పేరుని పెట్టారు. యోసేపు యొక్క జీవితము గురించి మనం చదివితే యోసేపు గారి యొక్క జన్మ అద్భుతమైన ఒక జన్మ అవుతున్నది. ఉన్నారా? యోసేపు జన్మించడానికి ఉన్న కారణం ఏంటంటే ప్రార్థన చేసి గర్భాన్ని తెరిపించగలిగిన ఒక తల్లి. ఉన్నారా? అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, దేవుని యొక్క బిడ్డలుగా ఒక విషయం తెలుసుకుంటే ప్రార్థన ద్వారా కొన్నిటిని మనం తెరవగలుగుతాం. బైబిల్ చెప్తున్నది ఈ భూమిలో మీరు మూసిన దానిని పరలోకంలో మూయబడతాయి, పరలోకంలో మూసిన దానిని భూమిలో మనం ఏం చేయగలుగుతాం, మూయగలుగుతాం. అంత శ్రేష్ట శక్తి ప్రార్థనకుంది. ఉన్నారా? మనం చేస్తున్న ప్రార్థనకు గొప్ప శక్తులు ఉన్నది. దానికి ఉన్న ఉదాహరణే ఆది కాండం 30వ అధ్యాయం 22-23వ వచనం చదివినప్పుడు రాహేలుకు పిల్లలు పుట్టలేనందున ఆమె ఏం చేసింది, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థనలో గోజాడింది, లేకపోతే దేవుని దగ్గర ప్రార్థనా విషయాన్ని సమర్పించింది. అందుకే ప్రార్థన క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్య విషయం అవుతున్నది. యోసేపు యొక్క జన్మకు కలిగిన అద్భుతం ఎలా జరిగింది, ప్రార్థన చేసిన ఒక తల్లి ఉండబట్టి. హలో, ఉన్నారా? మన ప్రార్థనకు బలం ఉంది. మన ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. ఒకవేళ మీరు రాహేల్ని పిలిచి అడగండి, ఏవమ్మా రాహేలు, ఏమి నీవు ఇంత ప్రార్థన చేస్తున్నావు అంటే ఆమె ఏం చెప్తుంది, నాకు సంతానం లేరు, నాకు ఊరోళ్ళందరూ గొడ్రాలు 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 అని పిలుస్తున్నాను, ఇది వినలేక నా చెవులు మందమైపోయినాయి, నేను ప్రార్థన చేసి నా గొడ్రాయితనాన్ని దూరపరుస్తా, నేను ప్రార్థన చేసి నేను కంటా, నేను ప్రార్థన చేసి ఏం చేస్తా పోరాడుతా, నేను ప్రార్థన చేసి దేవుడు నన్ను గుర్తుపెట్టేటట్టుగా నేనేం చేస్తా, దేవుని యొక్క సన్నిధిలో నేనేం చేస్తా, ఓ ప్రార్థనలో నేనేం చేస్తా పోరాడుతా. అలా పోరాడిన కారణముగా దేవుడు ఏం చేశారు, తన గర్భాన్ని దేవుడు ఏం చేశారు, తెరిచారు. ఉన్నారా నాతో? మనం ప్రార్థన చేస్తే దేవుడు తెరుస్తాడు. ఉన్నారా? మనం ప్రార్థన చేస్తే దేవుడు, మనం ప్రార్థన చేసి కొన్నిటిని మూసేస్తే మూయబడతాయి, మనం ప్రార్థన చేసి కొన్నిటిని తెరిస్తే తెరవబడతాయి. తాళం మీ చేతిలో ఉంది. ఎవరు వందనాలు చెప్పలేదు. ప్రార్థన కలిగిన తాళం మీ చేతిలో ఉంది. దానిని ఈరోజు ఏం చేయాలి, వాడికలోకి తీసుకురావాలి.
రాహెల్ వాడుకలో తీసుకొచ్చింది. ఏం చేసింది? లేహాకి పిల్లలున్నారు, మిగతా దాసులకు అందరికీ పిల్లలున్నారు, కానీ రాహెల్కి పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు కలిగిన వేదన ఎలాగుంటుంది అంటే, ఒకసారి ఊర్లో ఉన్న పిల్లలు లేని తల్లికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు వేదన అంటే ఏంటో. ఉన్నారా? అందుకే రాహెల్ చేసిన పని ఏంటి? భర్తకి చెప్పలే, ఇంకెవరికి చెప్పలే, డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో ఏం చేసింది? మూసేసిన దానిని తెరిచేసింది. అందుకే ఆ యోసేపు పుట్టాడు. ఉన్నారా? ఈరోజు నేను చెప్తున్న మాట, ప్రార్థన చెయ్యగలిగితే కొన్నిటిని మనం కన్నగలుగుతాం. ఈరోజు ప్రార్థన చేసి కొన్నిటిని మనం కందాం, యోసేపు లాంటి అద్భుతాన్ని మనం కందాం. నీకు ఏ విషయం కావాలో, నీవు ఏ విషయం గురించి దిగులు పడుతున్నావో, ఏ విషయం నిన్ను గుడ్రాయితనంలోకి నడిపిస్తున్నదో, ఏ విషయం నిన్ను చాలా వేదన పరుస్తున్నదో, దానిని ప్రార్థన ద్వారా ఒకసారి తెరుస్తావా? ఈరోజు నేను ప్రార్థన చేసిన దేవుని బిడ్డలకే నేను అడిగేది, నేను మీతోనే మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నది. నువ్వు ప్రార్థన చేసి కొందరు నోరును ఒకసారి ముయ్యవా? ప్రార్థన చెయ్యాలంటే ఫస్ట్ నీ మోరు నువ్వు మూసుకోవాలి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ వారి నోరు వారు ముయ్యరు. ఉన్నారా? మీరు కానీ రాహెల్ పరిస్థితిలో ఉంటే ఏం చేసును? షికారుకి వెళ్ళింది అనుకోండి, కూరగాయలు కొనుక్కోడానికి వెళ్ళింది అనుకోండి, ఊరెళ్ళి అదిగో గొడ్రాలు వస్తుంది, గొడ్రాలు వస్తుందంటే మీరు తిరిగి ఏం చేస్తారు? ఇటు నుంచి తిరిగి బండ బూతులు ఏం తీరుతారు? తర్వాత ఇంటికి వెళ్ళి ఏడు చేసి దేవా నాకు సంతానం ఇవ్వలేదు, ఏంటి పరిస్థితి? హలో, ఈరోజు నేను చెప్తున్న మాట, దేవుడు ఏమైనా తెరవాలి అంటే నీ శారీరక ప్రక్రియలో ఉన్న నీ నోరుని మూయి, మూసేసి అది ప్రార్థన ద్వారా కొన్నిటితో కొన్ని తాళాలు తెరువు. అలాగైతే అద్భుతాలు నీ కొరకు జరుగుతాయి. మూసేసినవన్నీ నువ్వు తెరవగలుగుతావు. దేవుడు దాని ద్వారా యోసేపు లాంటి అద్భుతాన్ని బయటికి తీశారు. ఇంటి ప్రార్థన చేసి ఒక యోసేపుని కంటే చాలు. ఉన్నారా? 12 మంది పిల్లలు ఏం కనక్కర్లే, ఒక్క యోసేపుని కంటే చాలు. ఒకవేళ హన్నాకి వెళ్ళి అడిగితే, హన్నమ్మ హన్నమ్మ అని అడిగితే ఆమె ఏం చెప్తుంది? నేను ప్రార్థన చేసి ఒకరిని కన్నా, ఆయన పేరే షమువేలు. ఉన్నారా? ఉన్నారా? నాతో కలిసి ఉన్నారా? అందుకే ఈరోజు నేను మీకు అడిగే ఒక మాట, ప్రార్థన చేసి కొన్నిటిని నువ్వు బయటికి తీసుకొస్తావా? కొన్ని అద్భుతాలని నీ దేవుని వశంలో నుంచి తీసుకొస్తావా? రాహేల్ అది చేసింది. ప్రార్థన చేసి తన గర్భాన్ని ఆశే మూసేసిన దానిని ఆమె ఏం చేసింది? తెరిచి చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు ఒక మగపిల్లాడు పుట్టాడు, వాడి పేరే యోసేపు. ఇంతకాలం ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆమెను గొడ్రాలు 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 అని పిలిచారు. ఆ గొడ్రాలు గొడ్రాలు అని పిలిచిన అదే నోటితో యోసేపు గారు, యోసేపు రాజుగారికి వందనాలు, యోసేపు రాజుగారికి మహిమ, యోసేపు రాజుగారికి వణికేటట్టుగా ప్రార్థన మలుపు తీసింది. అర్థం కాలే, అర్థం కాలే. నీ ప్రార్థనకు గొప్ప పవర్ ఉంది. నీవు చిన్న విషయం కొరకు ప్రార్థన చేస్తుంటావు, కానీ దేవుడు ఆ చిన్న విషయాన్ని భవిష్యత్తులో చాలామంది నోరులకి తాళం వేసేటట్టుగా అద్భుతం నీ చేతిలో ఉంది. మనం అందరం రివర్సు, ప్రార్థన చెయ్యం, మనం నోట్లతో బూర్తులు తిట్టేసి అవసరం కాని మాటలన్నీ పలికేసి తాళం వేద్దామని చూస్తాం. వేయగలుగుతామా? వేయలేం, వేయలేం. అందుకే ఈరోజు నేను చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నది, అందరి నోరును ముయ్యడానికి వెళ్ళకండి, మీరు ప్రార్థన చేసి కొన్నిటి మూసి తెరవండి. ఉన్నారా? అందుకే యోసేపు యొక్క జన్మ ఏమైంది? ఒక అద్భుత జన్మ. ఏం జరిగింది? తల్లి ప్రార్థన చేసి ఒక కొడుకుని సంపాదించి, ఆ కొడుకు పేరే యోసేపు. యోసేపు అన్న పదానికి అర్థం ఏంటి? కలిపేవాడు. ఉన్నారా? కలిపేవాడు, లేకపోతే చేర్చేవాడు, లేకపోతే తీసుకొచ్చేవాడు. అలా దేవుడు ఏం చేశారు? రాహేల్ జీవితంలో కలిపి కలిపి తీసుకొచ్చారు. కలపడం వలన యోసేపు పెద్దవాడయిన తర్వాత అందరికీ సహాయం చేసేవాడిగా మారాడు.
నారా రాజా. అందుకే యోసేపు యొక్క జన్మ అద్భుతము కలిగిన జన్మ. అద్భుతాలు జరగాలంటే ప్రార్థన చేసేవాళ్ళు కొందరు లెగవాలి. హలో, చర్చికొచ్చి చేసిన ప్రార్థన కాదు నేను చెప్పేది. చర్చి కాడ అందరూ బోల్డ్ బోల్డ్ పాత్రలు, చేతులు ఎత్తేసి కాలు ఎత్తేసి అన్నీ చేసి ప్రార్థన చేస్తారు. అదే పని నువ్వు ఇంటికాడ ఒంటరిగా గదిలో తాళం వేసుకొని చేయొచ్చుగా. అది చెయ్యరు. చర్చి కాడకు వచ్చి చేతులు కాళ్ళు ఊపేసి అన్ని ప్రార్థన చేస్తారు. అదే పని నువ్వు గది లోపలికెళ్ళి చెయ్యి. నీవు గది లోపలికెళ్ళి ప్రార్థన ప్రారంభిస్తే కొన్ని గొడ్రాయితనానికి తాళం వేయొచ్చు, కొన్ని పిల్లలను నువ్వు కనొచ్చు, కొన్ని అద్భుతాలని నువ్వు చూడొచ్చు. నీ జీవితంలో దేవుని యొక్క మహిమను ప్రజలు నోట్లారా, ఏ నోటితో గుడ్రాలు 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 అని పలికారో అదే నోటితో జై జై చెప్పేటట్టుగా దేవుడు మార్పు తీసుకొస్తాడు. ఓకే, ఇది యోసేపు జీవితంలో ఉన్న అద్భుతం, యోసేపు యొక్క జన్మలో ఉన్న అద్భుతము. యేసయ్య జన్మలో ఉన్న అద్భుతం కూడా ఒకసారి చూడాలి కదా. యేసయ్య యొక్క జన్మ గురించి చూడండి, మత్తయి సువార్త 1:18 తర్వాత హలో. ఇప్పుడు దానితో కలిసి లూకాసు వార్తలకు పుస్తకం 1:35 లూకాసు వార్తలకు పుస్తకం 1:35 పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. తర్వాత సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకోను. చాలు చాలు చాలు, ఇప్పుడు నాకు జవాబు ఇవ్వండి, యేసయ్య జన్మ కూడా అద్భుతమేనా? ఎవరు చెప్పలేదు. యేసయ్య జన్మ కూడా అద్భుతమేనా? ఎలాగ యేసయ్య జన్మ జరిగింది? ఏ ఒక కన్యకరాలు గర్భం ధరించింది. ఉన్నారా? కన్యక పురుషుని ఎరగకుండా ఒక ఆమె గర్భం ధరిస్తే ఊరోలు ఏమని పిలుస్తారు? పిలవద్దు. ఎవరు వందనాలు చెప్పట్లే. పురుషుని ఎరగకుండా రెండు శక్తులతో యేసయ్య జన్మ. ఒకటి పరిశుద్ధాత్మ యొక్క శక్తి, రెండోది అత్యున్నతమైన దేవుని యొక్క శక్తి. హలో, మరియా కడుపులో అత్యున్న దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మక శక్తి, మధ్యలో యేసు ప్రభు వారు, ముగ్గురు ఒక చోట్ల కలిసి ఉన్నారు. ఉన్నారా? ఉన్నారా? అందుకే యేసయ్య జన్మ అద్భుతం. అలాగైతే మీరు నాకు ఒక ప్రశ్న అడుగుతారు, అయ్య గారు యేసయ్య జన్మలో ఒక అన్నిటికన్నా ప్రాముఖ్యం కలిగింది మరియా కదా, మరియా కదా ఆమెని కన్నది, ఆమె కదా గొప్పది అని చాలా మంది చెప్తారు. అందుకే మీరు కూడా మరియని మరియమ్మ మరియమ్మ అని పిలుస్తారు. అవునా? ఏసైకి ఇవ్వాల్సిన విలువ, ఏసైకి ఇవ్వాల్సిన ఘనత, ఏసైకి ఇవ్వాల్సిన బహుమానము ఎవరికి ఇస్తున్నారు? హలో, అర్థం కాలే. ఉన్నారా నాతో? ఒకవేళ మీరు మరియకి ఘనత ఇస్తే, ఒకవేళ మీరు మరియాని గొప్ప పరిస్తే యేసయ్య మరి మీకు విలువలోకి రాడు. అర్థం కాలే. ఒక నా ప్రశ్నకి జవాబు ఇవ్వాలి. ఒకవేళ మరియా గొప్పదైతే, ఒకవేళ మరియా పరిశుద్ధరాలు అయితే ఆమె మీద ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి రావాల్సింది? మా ఏ శక్తి లేకుండా ఒక సంతానం జన్మించవచ్చు కదా. ఎవరు నాకు జవాబు చెప్పలే. అయితే గొప్పది ఎవరు? దేవుడే గొప్పది, ఏసయ్యే గొప్పది, మరియా గొప్పది కాదు. చాలా మంది మరియాని ఏం చేస్తున్నారు, గొప్ప పరిచేసుకొని విగ్రహముగా మార్చేశారు. ఏసైకి బదులుగా మరియాని దేవుడిగా ప్రఖ్యాపించేశారు. అది తప్పు, అది వాక్య విరుద్ధం. వందనాలు చెప్పరు ఇలాంటి విషయాలు చెప్తే. ఇలాంటి విషయాలకి వందనాలు రావు.
మరియా అమ్మ అమ్మ కాదు, మరియా అని పిలవండి. ఉన్నారా? ఇది కొద్దిగా కష్టం చెప్తే. మత్తయి సువార్త 1:13లోకి రండి, 1:13 రండి. అక్కడ చెప్పిన పదము మెల్లిమెల్లిగా చదవాలి. 1:18 మత్తయి సువార్త 1:18 ఆగండి ఆగండి. మరియా తల్లి, తల్లైన మరియా. మీరు ఎలా పిలుస్తున్నారు? ఎవరు చెప్పలే. తల్లైన మరియా. మీరు పిలిచేది ఎలాగా? వందనాలు చెప్పరు, చెప్పరు. మీరు పిలిచేది ఎలాగా? మరి అమ్మ. హలో, తల్లైన మరియా. ఏసయ్య తల్లైన మరియా. ఇది ఈరోజు తెలుసుకునే వెళ్ళాలి. అందుకే మరియ కాదు గొప్పది, మరియలో జన్మించిన వాడే గొప్పవాడు. రెండు శక్తులతో ఆయన జన్మ. ఆయనకి ఇంకెవరి శక్తులు అక్కర్లే. దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఒక పుట్టుక జరిగింది. ఆ పుట్టుకే మనం ఏసయ్య పుట్టుక. హలో, ఇప్పుడు ఇంకొక మాట నేను చెప్తాను. ఒక మీరందరూ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళే కదా, పిల్లలు పుట్టినప్పుడు తల్లికి పిల్లకి ఏముంటుంది? పేగు ద్వారా కనెక్షన్ ఉంటుంది. ఉన్నారా? పేగు ద్వారా. ఏసయ్యకు, ఏసయ్య తల్లికి పేగు కనెక్షన్ ఉందా? హల్లెలూయా, అక్కడే వందనాలు చెప్పాలి. అంటే ఒక కొబ్బరికాయలో కొబ్బరి చెప్ప ఎలాగుందో ఉందా? కొబ్బరి చెప్ప, కొబ్బరికాయ తీసేసిన తర్వాత కొబ్బరి చెప్ప ఏం చేసేస్తారు? నిప్పులో కాల్చేస్తారు. మీకు కొబ్బరికాయతోనే విలువు, కొబ్బరి చెప్పతో విలువలే. చెప్పను పట్టుకొని గొప్పది గొప్పది అని చెప్పుకుని తిరుగుతున్నారు చాలామంది. ఏ చాలామంది కన్యకలు ఉన్నా ఆ దేశంలో ఉండేవారు ఎక్కడ? ఇస్రాయెల్ దేశములో, లేకపోతే బెతలహేం అన్న పట్టణములో, లేకపోతే ఏ అక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉండేవారు. కానీ దేవుని యొక్క కృప, దయ, సాలి, జానిభూతి, దేవుని యొక్క ఇష్టము, తలంపు ఉన్నది కాబట్టి మరి అని దేవుడు ఎంచుకున్నారు. ఎందుకు? ఏసయ్య జన్మించడానికి ఒక 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 కొబ్బరివనం కావాలి, లేకపోతే ఒక కడుపు కావాలి, ఒక చోటు కావాలి. ఆ చోటుని మరియా ఇచ్చింది. మరియా కాదు గొప్పది, మీరు చెప్తున్న మాట మరి అమ్మ కాదు గొప్పది, ఏసయ్య గొప్పవాడు. ఉన్నారా? అందుకే ఏసయ్య పేగికి, మరియా పేగికి కనెక్షన్ ఉండలే. ఒకవేళ కనెక్షన్ ఉంటే మరియా ఒంటిలోనికి పాపం అన్ని రక్తంలోంచి కలిసిపోవును. అలాగైతే ఏసయ్య నిన్ను రక్షించలేడు, నన్ను రక్షించలేడు, మానవులను రక్షించలేడు. ఉన్నారా? ఏసయ్య జన్మకున్న అద్భుతం చూసారా? ఒక పిల్లడు పుట్టాలంటే తండ్రి తల్లి కలిస్తే తప్ప పిల్లలు పుట్టరు. కానీ ఏసయ్య పుట్టుక అలాగా కాదు. అత్యున్నత దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. అలాగైతే నీ లోపల పరిశుద్ధాత్మ శక్తి వస్తే, నీ లోపల పైనున్న దేవుని యొక్క శక్తి వస్తే, నీ లోపల ఏసయ్య శక్తి వస్తే ఏదో ఒకటి పుడుతుంది. అదే కొత్త జన్మ. అందుకే నికోదిమి గారికి ఏసయ్య అడిగారు, నీవు మరలా జన్మించకపోతే తప్ప. ఈరోజు పక్క పక్కన కూర్చున్న వాళ్ళు కడగండి, జన్మించావా? మళ్ళీ జన్మించలేదంటే ఈరోజే జన్మించండి. ఏసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ఉంది, సంఘం మనకుంది, సేవకులు మనకున్నారు. అందుబాటులోకి రండి. నాకు ఆ కొత్త జన్మ కావాలి. ఏసయ్య పుట్టిన అదే జన్మ నాలో జరగాలి. జన్మించిన వాళ్ళే నా అందరూ ఆమెన్ చెప్పేది. ఇప్పుడే నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు సమంగా మీరు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఈరోజు రాత్రి 1:30కి దేవుని యొక్క దూత గబ్రియేల్ వచ్చి మీతో చెప్తారు,
మీ పేరు పెట్టేసే ఏమమ్మా అత్యున్నత దేవునికి వందనాలు, మీరు వందనాలు తిరిగి చెప్తారు. నీవు గర్భం ధరించేసి ఒక శిశువుని కంటావు, రే ఒప్పుకుంటావా అంటే ఎంతరు హల్లెలూయా ప్రైజ్డ్ అని చెప్పి ఒప్పుకుంటారు. ఎవరు జవాబు చెప్పలేదే. ఇది ఎందుకు నేను చెప్తున్నానా, దానికి ఒక కారణం ఉంది. యేసయ్యను దేవుడని అంగీకరించడం చిన్న విషయం కాదు, అది ఒక గొప్ప రిస్క్ అయిన ఒక విషయం. చాలా మంది ఇప్పుడు కొత్తగా తయారయ్యి యేసయ్యని దేవుడని ఒప్పేసుకుంటే చాలండి. లేదమ్మా, యేసయ్య నీవులో పుట్టాలా, ఊరోళ్ళు నిన్ను గొడ్రాలని, ఊరోళ్ళు నిన్ను వ్యభిచారని, ఊరోళ్ళు నిన్ను నానా రీతిగా తిట్టినా కూడా యేసయ్యను పుట్టిస్తావు నీవు. అదే కొత్త జన్మ కలిగిన దానికి ఉన్న శ్రేష్టత. ఈ రోజుల్లో కొత్త జన్మ అని చెప్పి కొంత డూప్లికేట్ పిల్లలు పుట్టారు. ఇంకా చెప్పేది ఏంటంటే నీటిలో మునిగేస్తే చాలండి నీవు దేసే పుట్టేస్తావు. ఏ నీటి ములుగుడు పుట్టేవిలేం లేవు. ఉన్నారా నా మాటకి? కనీసం నవ్వండి అయినా, ప్రైజ్లో చెప్పకపోయినా పర్లేదు, నవ్వండి. అదైనా నాకు కనిపిస్తుంది. అప్పుడప్పుడు తీసి నవ్వండి, మీరు వింటున్నారని నాకు అర్థమవుతుంది. ఉన్నారా, నేను చెప్తున్న ఒక మాట, కొత్త జన్మ యేసయ్య నీలో పుట్టాలంటే కొన్ని రిస్క్ తీసుకోవాలి. ఎవరు వందనాలు చెప్పట్లేదు. పుట్టారండి పుట్టారు, నేడు నేడు పుట్టారు, 25 వరకు పుట్టాడు, పుట్టారని చెప్తారు. దెబ్బలు కాసుకోవాల్సిన సమయం వచ్చినాడు పుట్టాడు లేదు. కొవ్వుతులు లేవు, స్టారులు లేవు, ఏమి లేవు. దేవుడు నీ లోపల అత్యున్నత దేవుని యొక్క శక్తిని ఇచ్చింది ఎందుకు? పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చింది ఎందుకు? దేవుని యొక్క వాక్య శక్తి నీకు ఇచ్చిన కారణం ఏంటి? కొన్ని శ్రమలను అనుభవించి ముందుకెళ్ళడానికి. మరియ అనుభవించిన శ్రమ ఒకసారి ఆలోచించండి. కన్యక పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అవ్వబోతున్నది. అప్పుడు ఈమె గర్భవతి అయి ఊర్లో తిరిగితే ఊరోళ్ళు ఏం చెప్తారు? అది తర్వాత విషయం. ఆ కాలంలో పెళ్లి కాక ముందు గర్భవతి కానీ అయితే ఊరోళ్ళు ఏం చేస్తారు తెలుసా? రాళ్ళు దెబ్బలతో చంపుతారు. మరియా దీనిని ఏం పట్టించుకోలే. మరియా ఒక్కటే దేవదూత చెప్పిన మాట నా జీవితంలో నెరవేర్చాలి. యేసయ్య నీ లోపల పుట్టాడు అనుకో, కొన్ని నెరవేర్చబడతాయి. దేవుడు నీ ద్వారా కొన్నింటిని నెరవేరుస్తారు, కొన్ని అద్భుతాలు దేవుడు బయటికి తీసుకొస్తారు. ఒకవేళ మరియా ఒప్పుకోకపోయి ఉంటే ఈరోజు నీవు కూడా ఒప్పుకోకపోయి నువ్వు. అర్థం కాలే. యేసయ్య దేవుడిని ఒప్పేసుకుంటే అయిపోద్దని కాదు, యేసయ్య దేవుడిని ఒప్పుకుంటే భర్త తంతాడు. అర్థం కాలే. భర్త తంతాడు, ఊరోలు తీరుతారు, కానీ దానిని సహించగలిగిన ఆత్మశక్తి, వాక్యశక్తి అది దొరుకుతుంది. ఎవరు వందనాలు చెప్పట్లేదు. అందుకే యోసే మరియా భర్త చాలా మంచోడు కాబట్టి ఏమనుకున్నాడు, రహస్యంగా ఇలాగే మంచి మంచి భర్తలు ఇలాంటోలే. అందుకే పెళ్లి చేసుకునే ముందు జాగ్రత్తగా భర్తని బాగా పరీక్షించండి. కరోనా వైరస్ వచ్చినప్పుడు శక్తి వేస్తున్నారే, దానికన్నా ఘాతకంగా చెక్ చేయండి నీ నువ్వు కట్టుకోబోయే భర్తని. ఏ టు జెడ్ తెలుసుకో. నీవు కనీసం 60-70% జీవితం ఆయనతోనే బతకాల్సింది. అర్థం కావట్లే. ఈ రోజుల్లో చాలామంది వివాహం అంటే అదేదో నాటకం అనుకుంటున్నారు. ఎందుకంటే కనిపించేసింది కదా, ప్రేమించేసుకుందాం, పెళ్ళిళ్ళు చేసుకుందాం, తర్వాత ఇంటోనికి తన్నులే తన్నులు. హలో, హడావిడేం పడొద్దు. కట్టుకోవాల్సిన వాడిని బాగా ఎరిగి అర్థం చేసుకోండి, లేకపోతే అనుభవిస్తారు. ఉన్నారా? మరియ కూడా అనుకుంది, ఈ కట్టుకున్న యోసేపు చాలా మంచోడు, ఓ నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నాకు అన్నీ అందజేసి పెడతాడు. కానీ ఒక సంతానం పుట్టేసరికి అసలుతనం బయటకు వచ్చేసింది. కానీ దేవుని యొక్క కృప మీరు చూడండి. కలలో దేవుని దేవుడు ఏం చేశారు, యోసేపు దగ్గరికి వచ్చి జ్ఞాపకం, నాన్న నువ్వు వదలకూడదు, చేరుకో, నేను ఇది నేను పంపించిన అద్భుతం, ఇది
నేను జరిపించిన అద్భుతం ఇది, అది జరగాల, నువ్వు పక్కన ఉండాలా. ఉన్నారా? ఉన్నారా? అందుకే మరియా ఈ వర్తమాన గాబ్రియల్ గారి వచ్చి దేవదూత వచ్చి చెప్పిన ఈ వర్తమానం చెప్పిన దగ్గర నుంచి ఈమెకి కూర్చోవడానికి టైం లేదు, నీళ్ళు తీసుకోవడానికి టైం లేదు. ప్రార్థనే, మొత్తం ప్రార్థనే. దేవా కృపనివ్వండి, దేవా ఊరోలిని సహించే కృపను నాకు ఇవ్వండి, నా భర్తను సహించగలిగిన కృప నాకు ఇవ్వండి, ప్రజలు చెప్తున్న మాటల్ని సహించే కృపను నాకు ఇవ్వండి. నేను అద్భుతాన్ని కంటా, నేను అద్భుతాన్ని బయటికి రిలీజ్ చేస్తా, నేను అద్భుతాన్ని లోకానికి చూపిస్తా. ఆ అద్భుతమే ఈరోజు ఏసయ్యగా నీ నోట్లో వచ్చింది. మరియా తీసుకున్న రిస్కే నీ నోట్లో ఏసయ్యా నీకు వందనాలని చెప్పగలిగిన యోగ్యత రావడానికి ఉన్న కారణం. ఉన్నారా? ఏసయ్య జన్మ, యోసేపు జన్మ చాలా అద్భుతాలు సృష్టించున్నాయి కదా. అందుకే నేను చెప్తున్న మాట, మన జీవిత పరిస్థితుల్లో ఇలాంటి సన్నివేశాలు వస్తాయి. కొత్తగా జన్మించిన వాడైతే వీటన్నింటి కూడా ఏం చేస్తాడు? దాటుకుంటూ పోతాడు. కొత్తగా జన్మ లేని వాళ్ళు ఏమవుతారు? మునిగి సస్తారు. అందుకే చాలామంది సాక్ష్యాలు చెప్పడం విన్నారా? నాకు చాలా సోదరండి, ఈ సోదరు నేను సహించలేకపోతున్నానండి. ఎక్కడికి వెళ్ళింది నువ్వు పొందుకున్న ఆత్మశక్తి? అలాగైతే మరియా జీవితం తీసి ఒకసారి చదువమ్మా. మరియా ఎక్కడికి? మరియా నువ్వు ఎలాగే ఈ కష్టాలన్నీ అనుభవించావు? ఊరోల్ని ఖాతరి చేయకుండా, దేశస్థులను ఖాతరి చేయకుండా, కుటుంబీకుల్ని ఖాతరి చేయకుండా, భర్తని ఖాతరి చేయకుండా, పైనున్న దేవుడు చెప్పిన వాగ్దానాన్ని బిగించి పట్టుకొని కనడానికి తీసిన ప్రయత్నం. ప్రార్థన చేసి కొన్ని కను, ఉపవాసం చేసి కొన్నింటి కను, కొన్ని అద్భుతాలు బయటికి రా, చూపించు, రుజువు చూపించు. ఎవరు నిన్ను తిట్టారో కదా, వారి ముందు కొన్ని అద్భుతాలు రుజువు చేసి చూపించు. మరియా చూపించింది, మరియా చూపించింది. అందుకే ఈరోజు కూడా యేసుని ప్రజలు పలకగలిగేటట్టుగా ఉన్నారా? ఉన్నారా? అందుకే మరియా కాదు గొప్పది, గొప్పది ఎవరు? ఇక మరియా అమ్మ కాదు, యేసయ్య అమ్మ అయినా మరియా అని చెప్పండి. ఓకేనా? ఎవరు ఏం చెప్పట్లేదు. మొదటి మాట, మొదటి పాయింట్ ఏంటి? ఏసేపు జన్మ అద్భుతం కలిగించింది, ఏసయ్య జన్మ కూడా అద్భుతాన్ని కలిగిస్తుంది. అలాగైతే నీవు కూడా కొత్తగా జన్మిస్తే నీవు కూడా అద్భుతాలను రుజువుపరచగలుగుతావు. నీవెక్కడో అద్భుతం కొరకు వెళ్ళక్కర్లే, నీవే ఒక అద్భుతం. మనమందరం మారిపోయాం, మనం అద్భుతం వెనక పరిగెడతాం. ఆ అయ్యగారి నుంచి అద్భుతం జరుగుతుందా? ఈ అయ్యగారి దగ్గర నుంచి అద్భుతం జరుగుద్దా? అక్కడి నుంచి అద్భుతం? అరే బాబు, అక్కడ ఎక్కడా కాదు, నువ్వు కొత్తగా జన్మించావు, నీవే అద్భుతాలు చేసేబోతున్నావు. అందుకే కదా నిన్న అయ్యగారు ఒక మాట అన్నారు, పేతరు నడిచి వెళ్ళినప్పుడు నీడ తాకి అద్భుతాలు బయట కనిపించేది, నీడ తగిలేసరికి దురాత్మలో పారిపోయేది. అద్భుతమే, రూమాలు ఇసిరేటప్పుడు అద్భుతాలే, చెయ్య తల మీద ఉంచేసరికి అద్భుతాలే. అయ్యో కొత్తగా జన్మించిన నీవు, నీవు ఒక అద్భుతమే. ఓకే, రెండో మాట ఒకసారి చూద్దాం. ఆదికాండం 37:2, 37:2 ఆదికాండం 37:2. మందల మేపు చుండెను, తర్వాత హలో, యోసేపు సత్యం పలికిన వాడే, సత్యం పలికిన వాడు చెడుతనం చూసుకుంటే నోరు మూసుకొని ఉండలేడు. సత్యం చెప్పిన వాడైతే, సత్యానికి సాక్షులుగా జీవించిన వాడైతే చెడుతనం చూస్తే నోరు మూసుకొని కూర్చోలేడు.
యోసేపు నోరు మూసుకొని కూర్చోలే. చిన్నవాడైనా, ఇంటిలో చిన్నవాడైనా పెద్ద రికానికి విలువిచ్చేటట్టుగా ఏం చేశాడు? పెద్ద అన్నయ్యలు తప్పు చేసినప్పుడు దానిని కప్పి పెట్టాలే. ఉన్నారా? మీరొకసారి చెప్పండి, సత్యం పలికితే ఏమైపోద్ది? అయ్యో, సత్యం పలికితే మెడ మీద తలకాయ ఉండదు. అయినా తలకాయ పోయినా పర్వాలేదు, సత్యం కొరకు నిలబడదాం. చెడుతనం చేసినాడు పెద్దోడైనా చిన్నోడైనా, చెడుతనం చేస్తే చెబుదాం ఇది చెడుతనం, ఇది తప్పు, ఇది వాక్య విరోధం, ఇది వ్యవస్థ విరోధం, ఇది పరిశుద్ధాత్మ దేవునికి విరోధం, ఇది దేవుని యొక్క ఆత్మకు విరోధం. ఇలా చెయ్యకూడదు. విన్నారా వినలేదా అది మీకు పట్టింపు లేదు. చెప్పగలిగిన బాధ్యత ఎవరిది? సత్యం కలిగిన వాడిది. యోసేపుకి నాన్న ఏం చేశారు? మందలు మేపడానికి పంపించారు. మందలు మేపడానికి పంపించినప్పుడు అన్నయ్యలు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చెడు పని చేశారో రాయలే, ఏదో చెడు పని చేశారు, ఏదో చెడుతనం చేశారు. ఇప్పుడు చాలామంది ఆ చెడుతనం ఏం చేశారో ఎత్తగడానికి కదా, అది వెళ్ళొద్దు. ఏది దేవుడు మనకిచ్చారో దాన్నే తెలుసుకోండి. ఏదో చెడుతనం చేశారు, కానీ యోసేపు సత్యము కలిగిన వాడు. కుటుంబంలో అన్నయ్యలు చేసుకోవాల్సిన పని ఏం చెయ్యాలి? నిజాయితీ చిన్నోళ్ళకి నేర్పించాలి. కానీ యోసేపు ఏం చేశాడు? చిన్నవాడిగా ఉండి నిజాయితీని రుజువుపరిచాడు. దానివల్ల ఇంటి దగ్గర నుంచే తన్నులు స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఒక మాట నేను చెప్తా, నీ భర్త నీకు తంతున్నాడా అంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటి? నీలో ఏదో మంచితనం ఉంది, నీలో ఏదో సత్యం ఉంది. అందుకే నిన్నాడు తంతున్నాడు, అందుకే నిన్నాడు సతాయిస్తున్నాడు, అందుకే నిన్నాడు వేదన పరుస్తున్నాడు. అది అర్థం చేయట్లే, ఏడు చేతున్నాడు, నా భర్త నన్ను తినేస్తున్నాడు, నా భర్త నన్ను కొట్టేస్తున్నాడు. నీలో ఏదో మంచితనం ఉంది, ఆయనలో లేనిది నీలో ఏదో ఉంది, అందుకే ఆయన సహించలేకపోతున్నాడు. అర్థం కాలే, అర్థం కాలే, అర్థం కాలే. అర్థమైన వాళ్ళు అయితే దేవునికి వందనాలు చెప్పాలి. నిన్ను నీ పొరుగు వాళ్ళు తిడుతున్నారా అంటే నీలో ఏదో మంచితనం ఉంది, నీలో ఏదో సత్యం ఉంది, ఏదో అసత్యం వారిలో ఉంది, నీలో లేని సత్యము వారిలో అసత్యముగా ఉంది. అందుకే నిన్ను చూసినప్పుడు వాళ్ళకేమి బీపీ రైజ్ అయిపోతుంది. ఉన్నారా నాతో? అందుకే యోసేపు చెడుతనం చూసినప్పుడు బీపీ రైజ్ అయిపోయింది. నాన్న దగ్గరికి పరిగెట్టాడు. నాన్న నాన్న చూడు నాన్న, వీళ్ళు ఏం చేస్తున్నారు? చెడుతనం చేస్తున్నారు. ఎవరు? అన్నయ్యలు. ఇంటిలో ఉన్న శ్రేష్ఠ పురుషులు, కుటుంబాన్ని నడిపించాల్సిన వాళ్ళు, కుటుంబాన్ని పోషించాల్సిన వాళ్ళు, వారే చెడుతనం చేస్తే కడమటి వారి పరిస్థితి ఏంటి? హలో, నీవు కొత్తగా జన్మించిన వాడివే, నీ లోపల ఏముండాలి? సత్యం. చెడుతనం చూస్తే సత్యం కొరకు నిలబడాలి. చాలామంది క్రైస్తవులు ఇప్పుడు తయారయ్యారు, 5,000 ఇస్తే ఎన్ని అబద్ధాలని చెప్తారు. వందనాలు ఎవరు చెప్పట్లేదే, మెల్లిగా అయిపోయింది వందనాలు. 10,000 ఇస్తే ఎన్ని అబద్ధాలైనా చెప్తారు, అబద్ధ సాక్ష్యం చెప్పడానికి రెడీ. హలో, తెలుసుకో, మనం దేవుని యొక్క బిడ్డలమే, కొత్తగా జన్మించిన వాడిమే. యోసేపు జన్మ అద్భుతమైన జన్మ, యేసయ్య జన్మ అద్భుతమైన జన్మ, మన జన్మ అద్భుతమైన జన్మ. అలాగైతే యోసేపు సత్యం కొరకు నిలబడ్డాడు. చెడుతనం చూసినప్పుడు ఊరకుండలేకపోయాడు. యేసయ్య గురించి మనం చూద్దాం. మత్తయి సువార్తలక పుస్తకము 15:12 11-12 చదివితేనే బాగా అర్థమవుతుంది. 15:12 మనిషిని అపవిత్రత పరచదు, కానీ నోటి నుండి వచ్చినది మనిషిని అపవిత్రత పరచునని వారితో చెప్పాను. పన్నెండు పన్నెండు వరకు చాలు. ఏమైంది? యేసయ్య సత్యం మాట్లాడేసరికి ఫరీసీలకు సద్దూకులకు ఏం కలిగింది?
అలా అభ్యంతరం కలిగిందని చెప్పి ఏసయ్య సత్యం చెప్పడం మూసేశారా? ఎవరు ఏం చెప్పట్లేదు. దేని గురించి అభ్యంతరం కలిగింది? దాని 11వ వచనం చదవండి. హలో, లోన అపవిత్రత ఉండి ఏసై దగ్గరికి వచ్చి డాన్స్ చేస్తే అవదు. నీ అపవిత్రతను ఏసై ముందు ఒప్పుకోవాలి. ఇది చాలా కష్టం. ఏసై దగ్గరికి వచ్చి డాన్స్ అన్నీ చేస్తారు, కానీ లోన్ ఉన్న అపవిత్రతను నోట్లారా పలికి ఏసై దగ్గర కాళ్ళ కింద పెట్టేసి క్షమాపణ అడగరు. హలో, సత్యము కలిగిన వాడైతే. అందుకే బైబిల్ చెప్తున్న మాట, మీరు చర్చితో కూర్చున్న టైంలోనే మీకు గుర్తు వచ్చింది మీ సహోదరునికి నీ మీద ఉన్న పగ గుర్తు వచ్చింది. వెంటనే ఇంకేం చేస్తావు? కానుకలు, బైబిలు, దశభాగం అన్నీ అక్కడే పెట్టేసి ఎక్కడ పోతావు? ఆయన దగ్గరికి పరిగెడతావు. ఎందుకు? ఆరాధన ఆత్మ సహవాసం వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. వాక్య రూపి అయిన శక్తి దిగేసరికి కూర్చున్న విశ్వాసికి చేసిన తప్పు గుర్తుకొచ్చేసింది. తప్పు గుర్తుకొచ్చేసరికి మనసాక్షి ఏం చేసింది? పొడిచింది. పొడిచినప్పుడు కూర్చున్న కుర్చీలో కూర్చోలేకపోతున్నాడు. ఈయన పట్టుకున్న కానుకలు వదిలేస్తున్నాడు, పట్టుకున్న బైబిల్ వదిలేస్తున్నాడు, పరిగెడుతున్నాడు ఎక్కడికి? క్షమాపణ అడగడానికి. మనమో మనం పగ అన్ని డిపాజిట్ ఎక్కడ? ఎవరో చెప్పారు, హృదయం లోపల. తర్వాత గుచ్చి గుచ్చి మాటలు, తర్వాత వెన్నుపోట మాటలు. హలో, ఇది చెడు క్రియలండి, ఇది సత్యానికి సాక్ష్యం కాదు. నీవు ఇతరులని పొడవడం కాదు, ఇతరులు నిన్ను పొడవాలి, అప్పుడే నీలో సత్యం బయటకు వచ్చేది. అర్థం కాలే. ఏసైని ఎక్కడెక్కడ పొడిచినా ఏం బయటకు వస్తుంది? సత్యం బయటకు వస్తుంది. అలాగైతే నిన్ను వెనక నుంచో, ముందు నుంచో, తల నుంచో, కింద నుంచో, ఎక్కడి నుంచి పొడిచినా సత్యమే వస్తుంది. ఎందుకు? నీవు కొత్తగా జన్మించిన వాడివి, నీ లోపల సత్యం ఉంది కాబట్టి. నీవు ఒక యోసేపువే, నీవు ఒక యేసు ప్రభువే. అప్పుడు ప్రజలు అభ్యంతర పడతారా? నిన్ను పొడిస్తే ఏం బయటికి వస్తుంది? బూతులు రావు. ఏమొస్తుంది? సత్యం, సత్యం, సత్యం. ఎందుకంటే లోనంతా సత్యమే కదా. ఉందా? అందుకే దేవుడు మనకి సర్వాంగ కవచం ఇచ్చినప్పుడు సత్యం ఉందా? ఎక్కడా? కొందరు నడువుకి ఏట్లేదు, సత్యం లేదు, అందుకే ప్యాంట్ అన్ని ఊడిపోతుంది. వందనాలు చెప్పలేదే. ఏం లేదు, కట్టిన సీరకి నడువు కట్టలేకపోతే ఎలాగుంటుంది? దిగంబరత్వం. చాలామంది తప్పులు చేసేసుకొని దాగుండిపోవడమే. అయ్యో, దాగుండిపోవడం కాదు, ఏసై దగ్గరికి రా, నీ దిగంబరత్వాన్ని చూసిన దేవుడే. దేవుని దగ్గర చెప్పు, ఈ దిగంబరత్వం నాలో ఉన్న పాపమే కారణం తీసింది, దీనికి ఒక సమాధి ఈరోజు చెయ్యండి ఏసయ్య, నేను సత్యం కొరకు జీవించాలి, నేను కొత్తగా జన్మించిన వాడిని, నేను దిగంబరుని ఇంకా తిరగడం కాదు. ఆదాము దిగంబరునిగా తిరిగినప్పుడు ఆయన దిగంబరత్వాన్ని దేవుడు చూడలేకపోయారు. అందుకే ఏం చేశారు? వెంటనే తనకు ఒక వస్త్రాన్ని ధరింపజేశారు. అలాగైతే ఉన్నారా? అభ్యంతర పడకూడదు. ఏసై దగ్గరికి వచ్చి, ఏసై నిన్ను మొత్తం చూసినోడే, నీ తల నుంచి పాదం వరకు అన్నీ ఆయనకు బాగా తెలుసు. ఉన్నారా? యోసేపులాగా సత్యం కొరకు నిలబడతాం. చెడుతనం ఏమైనా ఉంటే వద్దాం, ఏసై దగ్గరికి వచ్చి చెప్దాం, దేవా ఈరోజు దీనికి నేను సమాధి చేస్తున్నా, ఇది మళ్ళీ నాలో మొలిచి రాకూడదు. అది ఏ పాపం అయితే ఏ పాపం, ఏ దిగంబరత్వం అయితే ఏ అపవిత్రత చెందిన సరుకు అయితే ఈరోజు. అందుకే ఏసై దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం చెప్తాను, ప్రతి మోకాలు
ఇప్పటి కాలంలో ఉన్న క్రైస్తవులు కొత్త క్రైస్తవులు అయిపోయారు. మేము మోకాల మీద కూర్చోమండి, మాకు మోకాలు ముడుకులు నొప్పండి, నడువు నొప్పండి. నీ నడువు నొప్పు యాక్టింగ్ ఏసై దగ్గరికి కాదు, రావాల్సినవి ఏసై దగ్గరికి వస్తే మోకాలు తానే పడిపోద్ది. కానీ ఏసై దగ్గర ఫరీసీలు వచ్చేసరికి వాళ్ళకేం కలుగుతున్నది? అభ్యంతరం కలుగుతున్నది. అరే ఏసయ్య పరిచర్య కొందరికి అభ్యంతరం కలిగితే నీకేం కలుగుతున్నది? నీకు అభ్యంతరం కలుగుతున్నదా? కొందరికి అభ్యంతరం కలుగుతున్నారు కదా. ఈ పాస్టర్ గారు నన్ను చూసే వాక్యం చెప్పారు, నా పరిస్థితి తెలిసే వాక్యం చెప్పారు. అయ్యో పాస్టర్ గారు కాదు వాక్యం చెప్పేది, పరిశుద్ధాత్మ ద్వారే. పరిశుద్ధాత్మే శబ్దముగా పాస్టర్ గారి నోట్లో నుంచి వచ్చింది. అది ఒప్పుకోవచ్చు కదా. నీకు అభ్యంతరం కలుగుతున్నదంటే ఏదో ఉంది లోన. ఈ పాస్టర్ గారు నన్ను చూసే వాక్యం చెప్పారు. ఎందుకమ్మా అభ్యంతర పడేది? అది ఏదో ఏసయ్య సన్నిధిలో ఒప్పుకు తీరొచ్చు కదా. అభ్యంతర పడొద్దు, సత్యం కొరకు బయటికి రా. ఓకేనా? రెండో మాట, యోసేపు సత్యం కొరకు నిలబడ్డాడు, ఏసయ్య కూడా సత్యం కొరకు నిలబడ్డాడు. నీవు కూడా సత్యం కొరకు నిలబడాలి. చెడుతనానికి ఏం చేయాలి? నోరు మూసుకొని ఉండకూడదు. చాలామంది అడుగుతారు, అయ్యగారు మీరు ఎందుకు అయ్యగారు ఎంత ఘోరంగా వాక్యాలు చెప్తున్నారు? చాలామంది అడుగుతున్నారు కదా, మీకు కూడా అడిగారు కదా, ఎందుకండి మీ చర్చి ఇక్కడ గట్టి గట్టిగా కేకలేసుకొని ఎందుకు వాక్యాలు చెప్తున్నారు? ఎందుకంటే మేము చెడుతనం చూసుకొని నోరు మూసుకొని ఉండలేకపోతున్నాం. మేమేం చేస్తున్నాం? పలికి తీరుతున్నాం. మేము పలుకుతున్నాం. అందుకే ఫిలిప్ గారు వాక్య పరిచర్య చేసినప్పుడు ప్రజలకు ఏం కలిగింది? ఎవరో చెప్పలే. అభ్యంతరం కలిగింది, ఒప్పుకోలేకపోతున్నారు. ఉన్నారా? బాప్తిసం ఇచ్చే యాహన్ గారు రాజుగారికే డైరెక్ట్ వాక్యం చెప్పినోడు. ఉన్నారా నాతో కలిసి? రాజుగారికి వాక్యం చెప్పారు. ఏమని చెప్పారు? రాజు నువ్వు పరాయి ఆడదాన్ని పెళ్లి చేసుకో, పెళ్లి కూడా చేయకుండా కాపురం చేసుకున్నావు, ఇది తప్పు కాదని నీకు తెలియట్లేదా? రాజుగారి కుర్చీ నుంచి కిందకి దిగారు. ఎవరు ఏం చెప్పట్లేదు. నాతాన్ ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి ఒక మాట పలికేసరికి దావీదు కుర్చీ నుంచి కిందకి దిగాడు. నీవు సత్యం కొరకు నిలబడితే ఎంత గొప్ప రాజు కాలు మీద కాలు వేసుకొని కిరీటం మీద కిరీటం, స్టార్ల మీద స్టార్లు వేసుకుని కిందకి దిగుతాడు. పాట పాడడం కాదు, సత్యం కోసం సాక్షి సాక్షి పాట పాడడం కాదు. రుజువుపరచు కొందరి ముందు, కొన్ని రాజుల ముందు రుజువుపరచు, కొన్ని రాజులను నేల మీద కూర్చోబెట్టు. సత్యం ఉన్నవాడు ఏం చేస్తారు? ఎంత పెద్దోడైనా కింద కూర్చోబెడతారు. అందుకే యోసేపు ఏం చేశాడు? తా అన్నయ్యలు తప్పు చేసినప్పుడు కూడా మౌనంగా ఉండలే, కింద మేళమని కూర్చోబెట్టాడు. అందుకే దాని తర్వాత ఉన్న వాక్యంలో ఏం చేశాడు? దర్శనం చూశాడు. ఏంటి ఆయన చూసిన కళ? కొన్ని ఏం చేస్తున్నది? పనలు నాతో కలిసి రాలే. సత్యం కొరకు నిలబడితే నిన్ను కాదు, నీ లోపల ఉన్న దేవుడిని చూచి కొందరు సాగిలపడతారు. అదే యోసేపుని చూసి, యోసేపుని చూసి నాన్నతో సహా, యోసేపు నాన్న ఎవరు? యాకోబు కూడా. నాతో రాలే, మీరెవరు? నీవు సత్యం కొరకు నిలబడితే చెడిపోను చేసిన మీ నాన్న కూడా మోకాల మీదకి వస్తారు. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఎవరు ఏం చెప్పట్లేదు. సత్యం కొరకు మనం సాక్షిగా నిలబడదాం. అందుకే ఏసయ్యని సంపదానికి చూశారు. చూసారా? లూకా సువార్త 20:19 చదవండి. ఏసయ్యని సంపడానికి వచ్చారా లేదా? చదవండి, మనకన్నీ వాక్యాధారం కావాలి కదా. లూకా సువార్త 20:19 టకటక చదవాలా? గ్రహించ
గ్రహించి ఆయనను ఏం చేయడానికి ఏం చేయడానికి ఒక్క నిమిషం అమ్మ బలాత్కారముగా ఒక్క నిమిషం చాలు బలాత్కారం అంటే ఒక మనిషిని బలవంతంగా పట్టుకుంటే ఏం చేస్తారు ఏమైనా చేయొచ్చు ఎవరికి చేశారు ఇది ఇప్పుడు జవాబు నాకు చెప్పాలి అలాగైతే ఏసైకి ఇది చేశారంటే నీకు ఇది చేయరా హల్లెలూయా రాదు హల్లెలూయా రాదు హల్లెలూయా రాదు ఏసైకి అలాగ చేశారంటే నీకు అది జరగదా ఎవరు ఏం చెప్పట్లేదే ఇప్పుడు చెప్పండి ఎంతమంది రెడీ మీరు చెప్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు అలాంటి పరిస్థితి గాని వస్తే పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు అలాంటి పరిస్థితి రాదని నేను చెప్పట్లే వస్తాది అప్పుడు దేవుడా దేవుడా అని కొట్టుకోవడం కాదు అప్పుడు కావాల్సిన బలము అప్పుడు కావాల్సిన సహవాసము అప్పుడు కావాల్సిన సహాయం పరిశుద్ధాత్మ దేవుడు నీలో అందజేస్తాడు అందుకే దొరికిన సమయం పరిశుద్ధాత్మ ఆరాధన చేయాలి అందుకే చర్చికి వచ్చినప్పుడు కాంప్రమైజ్ కాకూడదు ఆరాధన చేయడానికి పాస్టర్ గారు ఒక అవకాశం ఇచ్చారా దొల్లగొట్టేసి ఆరాధన చేయండి నీవు అక్కడ చేసిన ఆరాధన రేపో మోపో ఎక్కడో తన్నులు కాసేటప్పుడు సహాయం అవుతుంది అర్థం కాలే అర్థం కాలే ఇప్పుడు మీరు శుభ్రంగా ఆరాధన చేసి దూకి దూకి ఆరాధన చేస్తే ఒకటి రాళ్ళతో కానీ కర్రతో కానీ కొడితే ఏమైపోద్ది మనకి తగులుతుందంటే ప్రాబ్లం ఏంటి అది ఆరాధనలో ఊపు కనిపించట్లే ఒక మాట చెప్తారు దురాత్మ ఒక మనిషిలో కొత్త ఎలా దూకుతాడు జుత్తన్ని తీసేసి తన్నానా ఏం నాట్యాలో తెలీదు ఆత్మశక్తి నీలోకి వచ్చినప్పుడు దానికన్నా రెట్టింపు కలగా నాట్యం ఎందుకు చేయలేకపోతున్నావు అలాగ కానీ చేస్తే కొన్ని ఇబ్బంది గల పరిస్థితిలో నిన్ను బలపరుస్తాడు పరిశుద్ధాత్మ ఇప్పటి కాలంలో చాలామంది చెప్పే మీరు ఎందుకండి కేక క్రైస్తవులు అవుతున్నారు మూగ క్రైస్తవులు అవ్వచ్చు కదా వాళ్ళకి అది అభ్యంతరం మేము కేకలు వేస్తే వాళ్ళకి అభ్యంతరం అభ్యంతరం అంటే వారు ఏసైనా ఎదిరిస్తున్నారు హలో నీవు సత్యం కొరకు నిలబడితే అభ్యంతరాలు తానే వస్తాయి కానీ అభ్యంతరాలు వస్తే అందులో బలపరిచింది ఎవరు ఉన్నారా యోసేపుని బలపరిచారా ఎవరు చెప్పలే యోసేపుని బలపరిచారా బలపరిచారు కదా ఈయన చెప్పారు అన్నయ్యల తప్పుల గురించి చెప్పేసరికి మరో వాక్యంలో ఏం చూశారు దర్శనం చూశాడు వందనాలు ఎవరు చెప్పలే నాతో ఆత్మశక్తి లేకపోతే దర్శనం చూస్తారా ఎవరు నాకు జవాబు చెప్పలే ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఒకడు కలగలగలుగుతాడా దర్శనాలు చూడగలుగుతాడా అవతల పక్క అన్నయ్యలు తిట్టడానికి కొట్టడానికి అన్ని ప్లానింగ్ చేసినప్పుడు యోసేపు సత్యము కొరకు నిలబడి ఆత్మలో దూకి దూకి దేవుని మహిమపరుస్తున్నాడు ఇవే మనకి కాతిర్చేయుడు అందుకే ఆయనని ఎక్కడ ఆయనని ఏం చేసి నీళ్లు లేని బావిలో పడేసినప్పుడు కూడా నాట్యం బయటకు వచ్చింది ఉన్నారా అందరు ఉన్నారా లేదో ఏమైనా అర్థమవుతున్నదా ఎవరైనా నిన్ను అభ్యంతర పరుస్తున్నారా భయపడొద్దు దూకి దూకి ఆరాధన చేసుకోండి అన్య భాషతో దేవుని మైంపరుచుకోండి దేవా నాకు ఒక దర్శనం ఇవ్వండి నాకు ఒక కలను చూపించండి నేను ఈ ఫలానా మనుషుల ముందు నిలబడి కొన్ని చెప్పగలిగేటట్టుగా ఉన్నా కొన్ని దర్శనములు నాకు ఇవ్వయ్యా కొన్ని ప్రవచనాలు నాకు ఇవ్వయ్యా సత్యం కొరకు నిలబడితే దర్శనాలు చూస్తావు ఇప్పటి కాలంలో చాలామంది విశ్వాసులు తయారయ్యారు
దర్శనం దర్శనం తెలుసుకోవడానికి ఎవరి దగ్గరికి పరిగెడతారు? ప్రవక్త దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి. అక్కడికి వెళ్ళి అయ్యగారు ఏంటిది నాకు దర్శనం కావాలి, నాకు ప్రవచనం కావాలి. హలో, ఎక్కడికి వెళ్ళక్కర్లే, నీవు సత్యము కొరకు నిలబడు, దర్శనాలు నిన్ను వెతుక్కొస్తాయి పరలోకం నుంచి. అంటే చాలామంది చెప్తున్నారు యోసేపు ఎదుట నాన్న సహోదరులు అందరూ సాగిలపడ్డారంటే యోసేపుని ఆరాధించారు. యోసేపుని ఆరాధించలే, ఆయన లోపల నివసించిన దేవునిని వారు ఆరాధించారు. చాలామంది అలాగని చెప్పి యోసేపుని ఆరాధించేస్తున్నారు. వీళ్ళందరూ అమ్మ నాన్న పిల్లలు అందరూ సాగిలపడ్డారు కదా, యోసేపే. యోసేపు దేవుడు కాదు, యోసేపు లోపలున్న దేవుడిని వారు చూడగలిగారు. యోసేపు లోపలున్న సత్యమున సత్య. అందుకే యేసయ్య చెప్పిన మాట, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. అది యోసేపు లోపల ఉన్నది అన్నది కనిపించింది. ఉన్నారా? మూడోదిగా ఆది కాండ 37:2. చాలు, మందని మేపడం చాలు చాలు. అదే మనకు మూడో విషయం. యోసేపు ఏం చేయడానికి వెళ్ళాడు? ఆదివారం నేను ఈ విషయం చెప్పాను, మందల్ని మేపడం ఈజీ, చాలా కష్టమా చాలా సులువా? మేపడానికి వెళ్తే తెలుస్తుంది. ఇప్పటి కాలంలో అందరికీ మెషినే కావాలి, మేపే మెషిన్, పాలిచ్చే మెషిన్. హలో, ఏ మెషిను? పాలిచ్చే మెషిను. విశాఖ డైరీ పాలిచ్చే మెషిన్ కదా, ఏదో మెషిన్ కాడ నుంచి ఎన్ని రోజులు పాత సరుకో తెలియదు కానీ తెచ్చుకుంటున్నాం, కాపీ చేసుకుంటున్నాం, తాగేస్తున్నాం, జబ్బులు రావా మరి? కష్టపడలేక ఒక ఆవును కొనుక్కొని ఏం చేయలేక, మేత పెట్టలేక పని చేయలేక, లేకపోతే పాలు తీయలేక ఎవడి మీద ఆధారపడుతున్నావు? ఎవడో విశాఖ కంపెనీ మీద ఆధారపడి ఆడిచ్చిన సరుకు తినేసి హల్లెలూయా ప్రైజ్ లార్డ్. ఎవరు ఏమనట్లేదే. యోసేపు 17వ సంవత్సరం వచ్చేసరికి మందలు మేపుకోవడానికి వెళ్ళాడు. మందలు మేపుకోవడానికి వెళ్తే దానికి కష్టం ఏంటో తెలుస్తుంది. హలో, నిన్ను దేవుడు సంఘము లోపల పిలిచింది దేనికి? దేవుడు నిన్ను కొత్తగా జన్మించింది దేనికి? దేవుడు నీకు ఆత్మశక్తిని ఇచ్చింది దేనికి? నీవేమవ్వాలి? నీ ఆత్మీక స్థితి పెరుగుతున్న కొద్దిగా నీవు సంఘానికి సేవకుడు అవ్వాలి. అది ఆడదైనా మగదైనా. హల్లెలూయా తగ్గిపోయింది, ఒక హల్లెలూయా నాకు వినిపించింది. రక్షణ పొందినప్పుడు కూడా విశ్వాసే, సమాధి చేసినప్పుడు కూడా విశ్వాసే. హలో, మందల్ని మేపండి. అందుకే ఏసయ్య పేతరు గారితో చెప్పిన మాట, నా మందలను ఏం చేసుకో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు ఏసయ్య మందల్ని మేపుకో. మందల్ని మేపడం అంటే కొన్ని విశ్వాసులకి తిండి పెట్టు, కొన్ని విశ్వాసులకి వాక్యం ఇవ్వు, కొన్ని విశ్వాసులకి ఏం చేయు, కొన్ని నేర్పించు. అది లేదు కదా, మనకన్నీ విశాఖే కావాలి కదా. ఎవడో పాలు తీసేసి నీళ్లు కలిపేసి, ఎవడో అందులో పాల పొడి కలిపేసి కంపెనీకి ఎత్తే అది తీసుకొచ్చి హల్లెలూయా ప్రైజ్ లార్డ్. హలో, ఆపండి. నీవు కన్నది ఏమైనా ఉందా? నీవు పాలిచ్చినది ఏం? హలో, ఇక్కడ నేను చెప్పకపోతే మీరు నన్ను బాధ, నేను చెప్పిన మాటకి బాధపడతారు. చాలామంది చెప్తున్నారు, ఈ పాస్టర్లు చాలా చెప్తున్నారు, విశ్వాసులకి కానుకలు ఇవ్వండి, దశమభాగం ఇవ్వండి. పాస్టర్ గారు కాకపోతే ఇంకెవరు చెప్పాలి? దురాత్మ వచ్చి చెప్పాలా? నిన్ను నడిపించిన, నీకు తిండి పెట్టిన, నీకు నీ కొరకు కాపలా కాసిన కాపరే పని చేయాలి. అవునా? కాపరే కదా పాలు తీయాలి. ఎవరు చెప్పలే.
కాపరేనా పాలు తీయాలి లేకపోతే ఊరోళ్ళు వచ్చి పాలు తీయాలా? కొన్ని 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 మందలు ఉన్నాయి, పాలే పోదు. హలో, కొన్ని మందలు ఉన్నాయి, ఏమే పోదు. దశమ భాగం కానుకలు ఇవ్వు. హల్లెలూయ చెప్పట్లేవరు. నేను ఇచ్చేసే చెప్తున్నానండి. హలో, పాస్టర్ కాదు, విశ్వాసి కాదు, పెద్ద పాస్టర్ కాదు, చిన్న పాస్టర్ కాదు, అందరూ దశమ భాగం కానుకలు ఇవ్వాలి. నిన్ను ఎవరు ఏమిచ్చి మేత ఇచ్చి, నిన్ను ఎవరు వాక్యం ఇచ్చి, నిన్ను ఎవరు సమృద్ధిలోకి నడిపించి, నిన్ను ఎవరు సంరక్షించి, నిన్ను ఎవరు మంచి ఎవరిలా కాపరిలా చూసుకుంటున్నారో ఆయనకి నీ వంతివ్వు. తిన్న గడ్డికి ఇవ్వు పాలు. నేను తిన్న గడ్డి అని చెప్తే వాక్యం 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 తిన్న వాక్యానికి ఏమి ఇవ్వు. ఒరిజినల్ పాలు ఇవ్వు, కల్తీ ఇవ్వద్దు. మందల్ని మేపాలి. ఈ కొందరు ఇప్పుడు తయారయ్యారు, పాస్టర్ గారిని భోజనం చేసేటప్పుడు బండ బూతులు తిడతారు. ఆ పాస్టర్ గారు ఎలా చెప్పారు వాక్యం కాదా? ఈ పాస్టర్ గారు ఎలా చెప్పారు వాక్యం? ఎప్పుడు? తినేటప్పుడు. విన్నారు అలాంటి వాళ్ళని? కొన్ని మందలు ఉన్నాయి, పాలు తీసే ఆయన్ని తన్నే తన్నే మందలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? చెప్పలేదు చెప్పలేదు. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో మీరే తెలుసుకోండి. నేను మిమ్మల్ని తీర్పు తీర్చేవాడిని కాదు, నేను కేవలం అందజెప్పేవాడిని. తెలుసుకోవాల్సిన వాళ్ళు తాగిన వాళ్ళు తాగాల్సి. హలో, సేవకులను తన్నొద్దు. వాళ్ళ ప్రయాసం చిన్న ప్రయాసం కాదు, వాళ్ళు చేసిన ప్రయాసం. అరే నీకంత కష్టంగాని ఉంటే నేను ఒక రెండు ఆవుల్ని కొనేసిస్తాను, లేకపోతే రెండు గొర్రెల్ని కొనేసిస్తాను. నువ్వు పాస్టర్ గారిని తిట్టే అదే నోరుతో ఆ మందలకు కొద్దిగా తిండి పెట్టేసి చూడు, అప్పుడు నీ నోట్లో నుంచి మాటలు వస్తాయా, మాటలా ఇంకేమైనా వస్తాయా తెలుసుకోగలుగుతాం. ఈ పాస్టర్ని తిట్టే కొట్టే విశ్వాసులు ఉన్నారు కదా, వాళ్ళకున్న విజ్ఞప్తి మీరు దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక ఆవో మేకో గేదో ఏదో కొనేసి ఇవ్వండి. తర్వాత చెప్పండి, సేవకొడుకున్న భారం ఏంటో ఈ గేది నీకు నేర్పిస్తుంది, సేవకొడుకున్న భారం ఏంటో ఈ పశువు నీకు నేర్పిస్తుంది. నేర్చుకో. హల్లెలూయా. మెల్లిగా వస్తున్నది. హలో, మందలని నేను మేపేటట్టుగా మారాలి మనం. కొన్ని మందలు మన ద్వారా ఏం చేయాలి? గడ్డి తినాలి, మేత తినాలి, ఆరోగ్యం పొచ్చుకోవాలి. వారు ఏం చేయాలి? పాలు ఇవ్వాలి. కొన్ని కాపర్లు ఉన్నారు, తిండి పెట్టరు, పాలు మాత్రం పిసిగి పిసిగి తీసుకెళ్తారు. హల్లెలూయా. నవ్వొచ్చింది. కొన్ని కాపర్లు ఉన్నారు, వాళ్ళకి ఏమక్కర్లే, వాక్యం ఇచ్చి ఏం చేయరు, మందల్ని పెంచుకొని రావారు, వాక్యం ఇచ్చి సంరక్షణలోకి తీసుకురారు. ఏం మాత్రం తీసుకుంటారు? పాలు మాత్రం. మీ పాలు ఈ ఫలానా నంబర్కి పంపించండి, మీ పాలు ఈ ఫలానా వ్యక్తి కాడికి పంపించండి. హలో, దయచేసి అక్కడ ఇక్కడ పంపించకండి. నీకెవరు బాగా గడ్డి పెడుతున్నారో ఆయనకి ఇవ్వండి. నీకు బాగా వాక్యం ఇచ్చి ఎవరు బలపరుస్తున్నారో ఆయనకి ఇవ్వండి. నీ కొరకు రేయి లేదు, పగలు లేదు, కన్నీరు కాచి ప్రార్థన ఆయనకి ఇవ్వండి. నీ కొరకు సంరక్షణ కొరకు, నీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు ఉపవాసం ఉండి నలగొట్టుకొని బత్తలు కొట్టుకొని నెత్తికి కొట్టుకొని ఏడ్చిన సేవకుడు ఎవడున్నాడో ఆయన వెతికివ్వు. ముందు నీ కాపరి ఎవరో తెలుసుకో. డూప్లికేట్ కాపర్కి ఇవ్వడం ఆపండి, ఒరిజినల్ కాపర్ని ఎతకండి. అందుకే యేసయ్య గురించి చెప్పిన మాట మీరు చూడాలి, యోహాను సువార్త 10:11. చివరి వాక్యం ఇది ముగించేసా. హలో, ఇది ఎవరు చెప్తున్న మాట? యేసయ్య. నేను అంటే యేసయ్య చెప్తున్నా. యేసయ్య గొర్రెలకు ఎవరు? హలో, యేసయ్య దొంగ కాపరి కాదు.
ఒకసారి నాతో కలిసి చెప్పాలి, మంచి కాపరి. హలో, దొంగ కాపరి కాదు, మంచి మంచి మంచి. అవతలున్నాడు మంచి చెప్పకపోయినా పర్లేదు, నీవు మంచి కాపరి అవు. ఏసయ్య మంచి కాపరి అయ్యారు కదా. మనం చేసిన ఏలాకోలం చూస్తే ఏసయ్య మనకి కాపరి అవ్వగలుగుతారా? ఎవరేం చెప్పలేదు. మన మాటలు చూస్తే ఏసయ్య మనకి కాపరిగా రాగలుగుతారా? మన సూపు చూస్తే ఏసయ్య మనకి కాపరిగా రాగలుగుతారా? ఆయన వచ్చారు కదా ఏసయ్య, ఆ మంచి కాపరి లక్షణం ఒకసారి తెలుసుకో. నీవు కూడా కొందరిని మంచి కాపరిగా మార్చు. కాపరికున్న బరువు బాధ్యతలు నీవు కూడా తెలుసుకో. అన్ని భారం పాస్టర్ గారి మీద మోయడం కాదు. అందుకే సేవకునికి గుండిపోట నడుము నొప్పి ఆ బాధలని వచ్చే కారణం ఏంటి? నీకోసం పోటీ పడి ఆయన గుండెని నలగొట్టుకుంటున్నారు. ఎవరు ఏం చెప్పట్లేదే. అన్నిటికన్నా ఎక్కువగా దెబ్బలు కాసేది ఎవరు అంటే ఎవరు తెలుసా? హల్లెలూయా. జానయ్య గారికి బాగా తెలుసు కాబట్టి త్వరగా చెప్తున్నారు. అందుకే అమెరికా దేశంలో ఉన్న సేవకులు అందరూ కలిపేసి ఒక ఒక తీరు రాశారేంటో తెలుసా? ఎక్కువ మంది సేవకులు గుండిపోటుతోనే చచ్చిపోతున్నారట. ఎందుకు చచ్చిపోతున్నారో చూడటానికి వెళ్తా చెప్పేది, ఈ విశ్వాసుల వేదన నొప్పంతా వారిలో వారు తీసుకొని వారు కుమిలి కుమిలి చస్తున్నారు. అది మంచి సేవకుడు లక్షణం. అందుకే ఏసై చెప్పిన మాట, నేను మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేశారు? తన మందల కోసం ప్రాణం పెట్టేవాడే. హలో, నీ సేవకుడు నీ కొరకు ప్రాణం పెట్టే సేవకుడైతే ఆయన దగ్గర ఉండు. ప్రాణం పెట్టట్లేదా దొంగ కాపరైనా? ఆయనకి కేవలం నీ పాలే కావాలి, ఆయన కేవలం నీ చర్మమే కావాలి, ఇంకేం వద్దు ఆయనకి. అందుకే సమాధి కార్యక్రమం అప్పుడు కూడా సందా వసూలు చేస్తారు. సమాధి కార్యక్రమం అప్పుడు కూడా ఏది పాట అయ్యేదే? ఏది ఏది దశంభాగం కానుకలు? అరే చచ్చిపోయినప్పుడు ఏమడుగుతావు, బతుకున్నప్పుడు అడగచ్చుగా. ఆ పరిస్థితిని చూసుకొని అర్థం చేసుకొని చెప్పు. ఆ పరిస్థితిలో ఆ కుటుంబం వేదన పడుచున్నది, ఏడుస్తున్నది, ఆ ఓదార్పుకులో పాలు పంచుకో, నీ ప్రాణం పెట్టు. ఎప్పుడు కూడా సమాధి కార్యక్రమానికి డబ్బు అడగకూడదు. ఉన్నారా? మంచి కాపరి లక్షణం తెచ్చుకో. అందుకే సేవకులు అవ్వండి మీరు. కొందరు సేవకులు అయిపోతే ఇలాంటి అభ్యాసాలన్నీ ఆగిపోతాయి. ఏది పాస్టర్ గారి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు, పాస్టర్ గారిని తిట్టేది పొగిడేది ఇవన్నీ ఆగిపోతాయి. మంచి నీవు ఒక కాపర్ అయితే. అందుకే 17 సంవత్సరం ఉన్నప్పుడు యాకోబు ఏం చేశాడు? యోసేపుని పంపించాడు. వెళ్ళరా నాయన, వెళ్ళి మందలను చూసుకో. మందలను చూసుకునేటప్పుడు యోసేపుకి అర్థమయ్యింది, అయ్యో నేను కూడా ఒక కాపరి అవ్వాలి కదా. కాపరి అయ్యాడు. ఇస్రాయేల్ దేశంలో ఉన్న సకల ప్రజలకు ఆయన ప్రభుత్వములో ఆయన నాయకత్వములో అందరికీ మేత పెట్టాడు. నీవో ఉన్నారా? కాపర్ అవ్వండి కొందరికి. మీరు కాపర్ అవ్వండి కొందరికి. వాక్యాలు నేర్పించండి కొందరికి, ఆత్మిక విషయాలు నేర్పించండి కొందరికి, ప్రార్థన నేర్పించండి కొందరి మీద. మీరు హస్తార్పణం చేసేసి ఆత్మశక్తిని దింపించండి. కొందరిలో ఉన్న దురాత్మలను దూరపరచండి. నీలో ఒక కాపరితనం ఉంది, నీలో ఒక కాపరికి కలిగిన పరిచర్య ఉంది. నీవు మంచి కాపరికి లక్షణం కలిగిన వాడివే. ఉన్నారా? కాపరి కాలేకపోయారంటే, కాపరి వ్యతిరేకంగా తయారయ్యారంటే నేను గొర్రెలను మందలను కొనేసిస్తాను. అప్పుడు తెలుసుకుందు కాపరికున్న భయము భక్తి సేవ పరిచర్య ఏంటిదో తెలుసుకోగలుగుతాను. అందుకే ఏసయ్య యోహాను సువార్త 10:11లో నేను మంచి కాపరిని, నేనేం చేస్తా నా మందల కొరకు నేనేం చేస్తా? మీరు ప్రాణం పెడతారా? ప్రాణం పెడతారా మీరు?
ఎవరు ఏం చెప్పట్లేదు. అందుకే పేతరు గారు చీరసాల్లో పడినప్పుడు సంఘస్థులందరూ కలిసి ప్రాణం పెట్టేసి రాత్రంతా ఏం చేశారు? ఎవరు ఏం చెప్పలేదు, నాతో ఉన్నారా లేదో. రాత్రంతా కలిసి ప్రాణం పెట్టేసి ఏడ్చి ఏడ్చి ఏం చేసి ఉంటారో. ఇప్పటి కాలంలో పాస్టర్ గారు ఏదో అకస్మాత్ పరిస్థితుల్లో జైలుకి కానీ వెళ్తే మంచిదైంది. ఆ పాస్టర్ గారికి అలాగే సొరకాలు. ఇదే హలో, అది కాదు ప్రాణం పెట్టేది. ప్రాణం పడి ఓకే పాస్టర్ గారు తప్పు చేసో నేరం చేసో ఏం చేసో జైలుకి వెళ్ళారు, నీవు ప్రాణం పెట్టు, మంచి కాపరే లక్షణం అక్కడ చూపించు, వెళ్ళి బలపరిచి చెప్పు. అయ్యగారు ఏం పర్వాలేదు, ఈ జైల్లో నుంచి విముక్తి పరిచే దేవుడున్నాడు. మీరేం మీరు తప్పు చేశారో నేను ఏం చేశారో నా మీకు దేవునికే తెలుసు. నేను దానిని తీర్పు తీర్చను. నిన్ను కాపాడడానికి, నిన్ను ఓదార్చడానికి, నీకు బలపరచడానికి నేనున్నాను అయ్యగారు. నీ కొరకు ప్రాణం పెట్టడానికి నేనున్నాను. ఈ ఒక్క మాట చాలు, ఆ పాస్టర్ గారు ఆ అవసరం కాని పని ఆ రోజే సమాధి చేస్తారు. హలో ఉన్నారా? మూడు మూడు మూడే మూడు విషయాలు నేను చెప్పాను. ఒకటి, యోసేపు యొక్క జన్మ అద్భుతం కలిగించిన జన్మ, యేసు ప్రభు వారి యొక్క జన్మ అద్భుతం కల్పించిన జన్మ, మనము కూడా కొత్తగా జన్మించింది ఒక అద్భుతము కొరకే. రెండోది, యేసయ్య సత్యము కొరకు నిలబడ్డాడు, యోసేపు సత్యం కొరకు నిలబడ్డాడు, నీవు కూడా సత్యం కొరకు నిలబడు. మూడు, యోసేపు ఒక మంచి కాపరి లక్షణాన్ని చూపించాడు, యేసయ్య కూడా మంచి కాపరి లక్షణాన్ని చూపించాడు, నీవు కూడా మంచి కాపరి లక్షణాన్ని చూపించు. రుజువు వచ్చి లోకానికి చెప్పు, యేసయ్య అన్న కాపరి చచ్చిపోలే, బతుకున్నాడు, పుత్తూరులో ఉన్నాడు, మాదిలింగ్లో ఉన్నాడు, తుంబిగూడలో ఉన్నాడు, రాయగూడలో ఉన్నాడు, విశాఖపట్నంలో సావలే, బతుకున్నాడు మంచి కాపరి. రుజువు పరచండి, రుజువు పరిచి లోకానికి చూపించండి, నేను ఆ దేవుని మంచి కాపరిని, నాలో మంచి కాపరి లక్షణం ఉంది, నేను నా స్వజనుల కొరకు ప్రాణం పెడతా. అలాంటి కృపావరం నాకు ఇవ్వు దేవా. ఈరోజు రాత్రి కోరుకుందామా? కళ్ళు మూసుకున్నా ఒక్క నిమిషం పరిశుద్ధాత్మ సన్నిధిలో మనం వినయం చూపించుకొని కళ్ళు మూసుకొని దేవుని చెప్తాం, దేవా ఈరోజు చెప్పిన వాక్యం నా కొరకే దేవా, నాకు అలాంటి ఒక కృపావరం నాకు ఇవ్వు దేవా. ఎంతమంది ఈరోజు నోరు తెరిచి దేవుని సన్నిధిలో చెప్తారు, ప్రార్థన చేసి ముగించిపోతున్నాను, ఒక్క నిమిషం ఇది మీ కొరకు ఇచ్చిన విలువైన సమయం, ఒక్క నిమిషం నోరు తెరిచి దేవునితో చెప్పండి, దేవా నేను మంచి కాపరిగా మారాలని కోరుచున్నాను, నేను ఇతరుల కొరకు ప్రాణం పెట్టే ఒక పరిచర్య నాకు ఇవ్వు దేవా, నేను సత్యము కొరకు జీవించే ఒక పరిచర్య నాకు ఇవ్వు దేవా, నేను చెడుతనానికి తోటి కలిపి వాడిని కాక దేవా చెడుతనం చేసిన వారి వ్యతిరేకంగా నిలబడి మాట్లాడే ఒక ప్రవక్తగా నన్ను నిలబెట్టుము దేవా. నేను కొత్తగా జన్మించిన వాడిని. ఒక్క నిమిషం నోరులు తెరిచి దేవుని కసన్నులు ప్రార్థన చేసే అవకాశం, ఇది మీ కొరకు నా అవకాశం. నేను ప్రార్థన చేసి ముగించే ముందు ఒక్క నిమిషం మీ కొరకు నేను ఇస్తున్నాను. మీ హృదయములో మీరు దేవుని యొక్క సన్నిధిలో ఒక్క నిమిషంలో మీరు చెప్పుకోగలుగుతారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు నీ జీవితంలో మార్చి ఇవ్వడానికి ఒక పరిచర్యను కొత్తగా దేవుడు ఇవ్వబోతున్నారు, ఒక కొత్త అభిషేకాన్ని దేవుడు మీ జీవితంలో ఇవ్వబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియబోసినాం. ఈరోజు రాత్రి వేళ వాక్యంశాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ఇస్తయ్యా. దేవా యోసేపు యొక్క జీవితం గురించి మేము నేర్చుకున్నాం, యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని కూడా దాన్ని కలిపి చదువుకున్నాం, అది మా జీవితానికి కూడా ఆధారభూతంగా మార్చండి దేవా. అలాంటి ఒక పరిచర్య మాకివ్వండి దేవా, అలాంటి ఒక ప్రవచన వరం మాకివ్వండి దేవా, అలాంటి ఒక పరిచర్య మాకివ్వండి దేవా. సత్యం కొరకు నిలబడేటట్టుగా, చెడుతనం వ్యతిరేకంగా వాక్య పరిచర్య చేసేటట్టుగా, మంచి సేవకుడిగా, మంచి మంచి మందలను మేపేవాడిగా మమ్మల్ని నిలబెట్టండి దేవా. మందల కొరకు ప్రాణం పెట్టేవాడిగా మమ్మల్ని నిలబెట్టండి దేవా. మేము కొత్తగా జన్మించిన వాళ్ళమే, మా యొక్క జన్మ దేవా యేసయ్య జన్మ అని రుజువు పరిచేటట్టుగా ఉన్న ఒక జీవితాన్ని మాకందరికీ ప్రసారించండి. ఈ వాక్యము ద్వారా దేవా ఆత్మదేవు పరిశుద్ధాత్మదేవుడ మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. అందరి జీవిత పరిస్థితులను మార్చినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు. యేసు నామములు అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్నా ఇది వింటున్నా సకల దేవుని యొక్క బిడ్డలకు దేవుడు దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా.